వెల్కమ్ టు అలర్ టీవీ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఆర్ కృష్ణయ్య ఇలా సభ్యుడిగా రాజీనామా చేశాడో లేదో అలా ఆర్ కృష్ణయ్య ఆఫర్లు ఇటీవలే ఉన్న సమయం నుంచి బీజేపీ అనుబంధ సంఘాలు ఆ పార్టీ నేతలతో కృష్ణయ్యకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి పంతొమ్మిది వందల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేశాడు ఆయన రెండు వేల పద్నాలుగులో ఎల్బీనగర్ నియోజకవర్గం నుండి తెలుగు

ఎన్నికలకు రాజ్యసభ అభ్యర్థిగా వైఎస్ఆర్ సిపి మే పన్నెండున ప్రకటించింది గత ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది అలాగే ఓటమి తర్వాత ఆ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది ఈ నేపథ్యంలో ఆర్ కృష్ణయ్య తన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు దీంతో అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలు కృష్ణయ్య కోసం పోటాపోటీగా ఆఫర్లను ఇస్తున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది తెలంగాణలో బీసీ నినాదంతో బీజేపీ మరింత బలపడాలని ప్రయత్నం చేసింది అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి బీసీసీఎం నినాదం వినిపిస్తుంది బీసీ సంఘాల నేతగా ఉన్న కృష్ణయ్యను దగ్గరికి తీసుకోవడం ద్వారా మరింత రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని బీజేపీ యోచిస్తుంది అందులో భాగంగా కృష్ణయ్యకు బీజేపీ కీలక పదవి కట్టబెట్టేందుకు సిద్దమైంది ఇప్పుడు రాజ్యసభకు రాజీనామా చేసిన ఆర్ కృష్ణయ్యకు కేంద్రం జాతీయ బీసీ కమిషనర్ చైర్మన్ గా నియమించే అవకాశం ఉందని బీజేపీ ముఖ్య నేతల్లో ప్రచారం జరుగుతుంది బీసీ హక్కుల కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా కొత్త పార్టీ ఏర్పాటు చేయాలని తాజాగా జరిగిన సమావేశంలో పలు బీసీ సంఘాలు కృష్ణయ్యని కోరాయి బీసీ హక్కుల కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా కొత్త పార్టీ ఏర్పాటు చేయాలని తాజాగా జరిగిన సమావేశంలో పలు బీసీ సంఘాలు కృష్ణయ్యను కోరాయి ఈ సమయంలోనే బీజేపీ ముఖ్య నేతలు కృష్ణయ్యతో మంత్రాంగం ప్రారంభించారు పార్టీలోకి రావాలని ఆహ్వానించారు ఇప్పుడు కృష్ణయ్యకు కీలక పదవి కట్టబెట్టడం ద్వారా తెలంగాణలో బీసీ ఓటు బ్యాంక్ మరింత పెంచుకోవాలని ఆ పార్టీ నేతల ఆలోచనగా తెలుస్తుంది అందులో భాగంగా కృష్ణయ్యకు జాతీయ బీసీ కమిషనర్ చైర్మన్ గా నియమిస్తారని సంకేతాలు అందుతున్నాయి ఇటు కృష్ణయ్యను తమ వైపు చెప్పుకునేందుకు కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగారు కాంగ్రెస్ సీఎంపీ మల్లు రవి తాజాగా కృష్ణయ్యతో సమావేశమయ్యారు కాంగ్రెస్ లోకి రావాలని తగిన ప్రాధాన్యతతో పాటు కీలక బాధ్యతలు అప్పగిస్తామని ఆఫర్ ఇచ్చారు అటు బీచ్ సంఘాల నుంచి కొత్త పార్టీ ఏర్పాటు కోసం కృష్ణయ్య పైన ఒత్తిడి పెరుగుతుంది ఇప్పుడు కృష్ణయ్య నిర్ణయం ఎలా ఉండబోతుందో చూడాలి మరి